ఎందరో ప్రవక్తలు ప్రవచించారు, అవన్నీ మీకు తెలుసు, నేను చెప్పనక్కర్లేదు. ఈ క్రిస్మస్ లో మొదటి అధ్యాయం మొదటి మత్తయి సువార్త 17వ వచనం చూస్తే అబ్రహాము మొదలుకొని మీరు ఇక్కడ స్లాపేస్తున్నారు. 23వ తారీఖు బయటికి వెళ్ళాను, ఓపెన్ మీటింగ్ పెట్టాను. అసలు పైన లేచి తులిదేవి ఆ మంచు అంత లోపల పట్టేసి గొంతంతా కూడా కొంచెం మాట్లాడడానికి సహకరించలేదు. ఏది ఏమైనా మీ మధ్యకి రావడానికి దేవుడు ఎందుకు వచ్చాను, నేను చెప్పే కొద్ది మాటలు గుర్తుపెట్టుకోండి. స్త్రీల సమాజం ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు వారి చిరణం ఎంతో అద్భుతమైనది, ఎంతో ఆశ్చర్యమైనది, ఎంతో ప్రభావం కలిగినది, మహత్తరమైనది. జగతిలోనే మరికెవ్వరికీ అలాంటి జన్మ లేదు. యేసుక్రీస్తు ప్రభు వారు పుడతాడు అని చెప్పబడిన తర్వాత నిరీక్షణ ఎన్ని తరాలు అంటే 42 తరాలు. ఎన్ని తరాలు గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ విషయాన్ని గురించి చెప్పే ముందు నేను చెప్పగలను మా నాన్న, నేను చెప్పగలను మా నాన్నలు నాన్న, మా తాతగారు. ఇంకొంచెం అక్కడికి వెళ్తే ఆ నాన్న ఎవరు నాకు తెలియదు. ఈ యొక్క క్యాంటీన్ ద్వారా, ఈ యొక్క ప్రభువు కేక్ ద్వారా మా జీవితంలో ఎల్లప్పుడూ కూడా మధురమైన జీవితాన్ని, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే అనుభవాన్ని మేము అనుభవిస్తారని ప్రార్థన చేస్తూ సమస్త మహిమ గంటలు మీకు అర్పిస్తూ ఏ సునామంలో ప్రార్థన పెట్టుకుంటున్నాం. అందరు చెప్పలు కూడా తెలుస్తున్నాం.